మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామానికి చెందిన కుమ్మరి స్వామి 2 రోజుల క్రితం తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ కథనం ప్రకారం నిజాంపేట పోలీసులు విచారణ చేపట్టారు. కేవలం 2 రోజుల్లోనే హత్య కేసును ఛేదించారు. కన్నె తండ్రి కాల యముడిని తేల్చారు. కుమ్మరి స్వామి మద్యపానానికి బానిస కావడంతో భార్యతో తల్లిదండ్రులతో గొడవ పడేవాడని, భార్యను 6 ఏళ్ల క్రితమే పుట్టింటికి పంపించేశాడని, తల్లిదండ్రులను కూడా ఇంట్లోకు రానివ్వకుండా గొడవ పడుతుండటంతో తరచూ తల్లితో గొడవలు పడటంతో తండ్రి బాలయ్య తన కుమారుడైన స్వామిని హతమార్చాలనే ఉద్దేశంతో పథకం పన్నాడు. గ్రామానికి చెందిన మాజీ మిలిటెంట్ రమేష్ సహకారంతో విద్యుత్ షాక్ పెట్టి చంపాలని నిర్ణయించుకుని ఆ ప్రయత్నం విఫలం కావడంతో బాలయ్య రమేష్ లు ఇద్దరు కలిసి స్వామిని గడ్డపాలతో కర్రతో కొట్టి చంపాలని డిఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. కేవలం 2 రోజుల్లోనే హత్య కేసును ఛేదించి నిందితులు బాలయ్య రమేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తూప్రాన్ డిఎస్పీ కిరణ్ కుమార్, రామంపేట సిఐ నాగార్జున గౌడ్, నిజాంపేట ఎస్ఐ ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కేసును 2 రోజుల్లోనే ఛేదించారు. కన్న తండ్రి కాలయముడని తేల్చేశారు. కొంచెం అడిక్టెడ్ టు ఆల్కహాల్ అండి, బాగా రెగ్యులర్ గా డ్రింక్ చేసి కొంచెం మిస్బిహేవ్ చేస్తుండేవాడు. ఊళ్ళో భార్యతో గొడవ పడి భార్య కూడా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా వేధించడంతో తండ్రి అతని మీద చాలా కోపాన్ని బాగా పెంచుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదో విధంగా ఇతను ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ఊళ్ళో ఉన్న రమేష్ అనే అతని యొక్క అసిస్టెన్స్ తీసుకొని 13th రోజు రైట్ నైట్లో ఇతను ఒక్కడే ఇంట్లో ఉంటుంది, ఒక్కడే ఇంట్లో పడుకొని ఉండగా వీళ్ళిద్దరు కలిసి ఊళ్ళో డే టైంలో ప్లాన్ చేసేసుకొని ఆ నైట్లో యాక్చువల్లీ కరెంట్ షాక్తో ఎలక్ట్రిక్యూషన్తో చంపాలని చెప్పి ఒక వైర్తో అటెంప్ట్ చేస్తారు. దాంతో వర్కౌట్ కాకపోవడంతో ఒక గడ్డపారాను ఒక ఐరన్ రాడ్తో, ఐరన్ పైప్ లాంటి రాడ్తో అతన్ని మీద అసాల్ట్ చేసేసి అతను ఇంటాక్సికేషన్ కండిషన్లో ఉండడం వల్ల అతను ఏం ప్రొటెస్ట్ చేయలేకపోతాడు. డిసీజ్డ్ అతన్ని అసాల్ట్ చేసేసి కొట్టి చంపడం జరుగుతుంది. మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం అని చెప్పి చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ అప్పుడు ఎలక్ట్రిక్యూషన్తో పవర్ సప్లైతోని వైర్ను చెస్ట్ మీద పెట్టేసేసి అతన్ని డెత్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అతను చేరిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత మాకు వచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్ చేసేసి బాడీని డిస్పోజ్ చేసినాము. ఆ తర్వాత వచ్చిన మాకు క్లూస్, లోకల్ ఇన్ఫర్మేషన్ క్లూస్తో వీరిద్దరిని ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇందులో వీరిద్దరు కూడా డే టైంలో ఫోన్లో మాట్లాడుకున్న కన్వర్సేషన్ కూడా డాటా మాకు యూజ్ చేసుకుంటాం.